గారు మరో ఉత్తరం చూద్దామండి. పెడన నుండి రామకోటయ్య గారు పంపించారు. ఆలయానికి వెనుక ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. నిజానికి ఆలయ సమీపంలో ఇల్లు కట్టుకోవడం శాస్త్రీయమైన విధానం కాదు. దాని నీడపడకూడదు, శిఖరం యొక్క నీడపడకూడదు అనేటువంటి ధోరణి ఒకటి. మామూలుగానే ఆలయానికి దగ్గరలో మనం కట్టుకోకూడదు అనేటువంటిది మరొకటి. కారణాలు ఏమిటి అంటే, వాస్తుశాస్త్రరీత్యా దర్శించినప్పుడు ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు ఇది ఆటంకాన్ని కలగజేస్తుంటుంది. అలాగే ఈ ఆలయానికి వచ్చేటువంటి వారు తమ యొక్క ఇబ్బందులన్నింటినీ కూడా భగవంతునికి నివేదించుకుని వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఆ కోణంలో మనకు ఈ ఆలయ సమీపంలో కనుక నివాసం ఉన్నట్లయితే ఆ ఇబ్బందులన్నింటినీ కూడా దర్శించటం, ఆలోచించటం, వాటిని వద్దనుకోవడం, మనకి వద్దు అనుకోవడం లాంటివి కూడా జరుగుతుంటాయి. నిజానికి చిత్రం ఏంటంటే, మనం యాపిల్ పండు కావాలి అని కళ్ళు మూసుకున్నట్లయితే యాపిల్ పండు కనిపిస్తుంది. యాపిల్ పండు వద్దు అనుకుని కళ్ళు మూసుకున్నట్లయితే యాపిల్ పండే కనిపిస్తుంది. అంటే ఆ రూపానికి వద్దు అనే భాష తెలియదు, కావాలి అనే భాష తెలియదు. ఆ కారణంగానే మనకు సిగరెట్ తాగకూడదు అనేటువంటి ప్రకటన చేయడం కోసం సిగరెట్ బొమ్మ వేసి దానికి ఒక రౌండ్ చుట్టి దాని మీద అడ్డంగా ఇంటూ మార్కు పెడుతుంటారు. కారణం ఏమిటి అంటే, సిగరెట్ తాగవద్దు అనడానికి రూపం లేదు కాబట్టి. నిజానికి అలా ఉన్నందువల్ల ఏమవుతుంది, మనం పిల్లవాడిని పెట్టి తీయకురా అన్నాం అనుకోండి, తీయడానికి చూస్తాడు. అలాగా చిన్న వయసు కలిగినటువంటి వారిలో ఆ ప్రకటన వారు ఆశించిన ప్రయోజనాన్ని కాకుండా వ్యతిరేకమైన ప్రయోజనాన్ని కల్పించే ప్రమాదం ఉంది. అందువలన ప్రకటనలు ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనే సర్వే చేసి అటు తర్వాత చేయడం బాగుంటుంది. సరే, ప్రస్తుతాంశంలో దేన్ని వద్దనుకుంటే అది కూడా సిద్ధిస్తుంటుంది కాబట్టి ఈ ఆలయానికి వచ్చేటువంటి వారందరూ కూడా మనకి దర్శనమిస్తూ వాళ్ళు పొందేటువంటి ఇబ్బందులు మనం వద్దనుకుంటే అవి మనం పొందేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మనం ఆలయానికి దూరంగా ఉండడమే మంచిది. విశేషించి మనం ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఆ వెళ్ళడం వలన చాలా ప్రీతి అన్నమాట. అంటే కొంచెం దూరంగా ఉండేటువంటి ఆలయానికి కూడా నడిచి వెళ్ళాము అంటే ఆ భక్తికి ఇది పరాకాష్ఠ. అందుకనే మనం వెంకటేశ్వర స్వామి దర్శించడానికి వెళ్ళేటప్పుడు మెట్ల మీద నడిచి వెడితే వాళ్ళకు ప్రత్యేకత, అంటే కష్టాన్ని కూడా అధిగమించి విడుతున్నాడు అనేటువంటి భావన అన్నమాట. అందులో మనసు నిలబడుతుంది. అక్కడ మీకు మనతో మనమేం పరీక్షించుకోవచ్చు, ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు గోవింద 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 అనేటువంటి నామం కలిగినంతగా, దాని ఎందు మనసు నిలిచినంతగా, ఏ చిన్న కారులోనూ ఏసీ కారులోనూ వెళ్ళిపోతుంటే కబుర్లు వస్తాయి కానీ గోవిందనామం రాదు. అంటే తాత్పర్యం ఏంటి, ఈ కష్టంలోనే ఆ నామస్మరణ అనేటువంటిది, ఆ భగవత్ స్మరణ అనేటువంటిది ఎక్కువ స్థాయిలో కొనసాగుతుంది, ఆ భగవంతునికి దగ్గరదనాన్ని కలగజేస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఆ విధంగా చేయటం అనేటువంటిది చాలా శ్రేయస్కరం. మనకు ఆ వద్దు అనేటువంటి భావన రాకుండా ఉండడానికి దూరంగా ఉండడమే మంచిది.